हाय अंडी अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स वीडियो बाथरूम टाइल्स नल्ला मुर्की तैयार तेल्लगा मेरसेला एला क्लीन चेसुकोवालो ई वीडियो चूपिस्तानु इला क्लीन चेस्ते बाथरूम मूल मूलल्लो उंडे चिन्न चिन्न पुरुगुलु कूडा रावु ओक गिन्नेलोकी लीटर नर वाटर तीसुकोनी अंदुलोकी पेद्द टेबल स्पून तो रेंडु टेबल स्पून उप्पु अलागे ओकटिन्नर टेबल स्पून वरकी వంట సోడాని వేసుకోవాలి అలాగే 2 స్పూన్ల వరకు వాషింగ్ పౌడర్ ని వేసుకోవాలి మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు వెనిగర్ తీసుకోవాలి వెనిగర్ వంట సోడా మనకి బాగా ఉపయోగపడుతుంది క్లీన్ చేసుకునేటప్పుడు చిన్న సైజ్ గ్లాస్ తో 2 గ్లాసుల వెనిగర్ ని తీసుకొని ఈ వాటర్ లో పోసుకోవాలి ఇలా వెనిగర్ ని పోసుకున్నప్పుడు కొద్దిగా పొంగుతుంది అలా పొంగకుండా ఉండేందుకు పెద్ద సైజ్ గిన్నె తీసుకుంటే పొంగ బయటికి పడకుండా ఉంటుంది ఇప్పుడు ఒకసారి ఈ లిక్విడ్ ని మొత్తమంతా కలిసేలా తయారు చేసుకోవాలి ఆ తర్వాత ఈ లిక్విడ్ ని బాత్రూమ్ లోకి తీసుకొని వెళ్లి మురికిగా ఉన్న ప్రాంతంలో మూలమూలల వరకు ఇలా చల్లుకోవాలి తయారు చేసుకున్న లిక్విడ్ మొత్తం ఎక్కడెక్కడ బాగా మురికిగా ఉంటుందో అక్కడ ఇలా పోసుకోవాలి వాటర్ ట్యాప్స్ మీద కూడా పోసుకోవచ్చు వాటర్ ట్యాప్స్ కూడా తెల్లగా క్లీన్ అవుతాయి ఇలా వాటర్ మొత్తం బాత్రూమ్ అంతటా పోసుకోవాలి ఆ తర్వాత 10 15 నిమిషాల పాటు అలాగే వదిలేసేయాలి టచ్ చేయకుండా 15 నిమిషాల తర్వాత చీపురుతో కాని స్క్రబ్బర్ తో కాని స్వైపర్ తో కాని మీ దగ్గర ఏది ఉంటే దాంతో క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ చీపురుతో క్లీన్ చేశాను చీపురుతో కంటే స్క్రబ్బర్ తో మంచిగా మురికిపోతుంది నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో పని చేస్తున్నాను కదా అందుకని వీడియో సరిగా రాలేదు ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఇలా స్క్రబ్బర్ తో క్లీన్ చేసుకుంటే మాత్రం చాలా మంచిగా క్లీన్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మూల మూలల వరకు స్క్రబ్బర్ తో క్లీన్ చేసుకుంటే క్లీన్ చేసిన వెంటనే మనకు రిజల్ట్ తెలుస్తుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ స్క్రబ్బర్ తో ఇలా స్మూత్ గా అనగానే అక్కడ ఉన్న మురికి మొత్తం పోయింది చూడండి ఫ్రెండ్స్ ఈ టైల్స్ మీద కూడా పక్క సైడ్ చూడండి ఫ్రెండ్స్ మురికి అలాగే ఉంది స్క్రబ్బర్ తో ఎక్కడైతే మనం క్లీన్ చేస్తున్నామో అక్కడ తెల్లగా అయిపోతుంది మనం ఇంకా నీళ్లు పోసి కడగక ముందుకే మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మూలకి మాత్రం మురికి అలాగే ఉంది అక్కడ మనం స్క్రబ్బర్ తో ఇంకా క్లీన్ చేయలేదు కాబట్టి ఎక్కడైతే స్క్రబ్బర్ తో క్లీన్ చేస్తున్నామో అక్కడ ఎంత తెల్లగా అవుతుందో చూడండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా ఇలా మ్యాజిక్ లిక్విడ్ తయారు చేసుకొని बात्रूम ईजीगा क्लीन चेसुकोवच्छ फ्रेंड्स एक्कुवगा इंग्रीडियंट्स कूडा एमी पट्टवु अन्नी इंट्लो उंडे वाटितोने मनम ई लिक्विड नी तयारु चेसुकोवच्छु एप्पटिकप्पुडु फ्रेश गा तयारु चेसुकोनि वाडुकोवच्छु वाशिंग पौडर अलागे साल्ट वेनिगर अंदरि इल्लल्लो उंटूने उंटायि कदा बेकिंग सोडा कूडा वेनिगर कूडा लेकपोयिना गानि मनम जनरल स्टोर नुंडि तेच्चुकोवच्छु एक्कुव कास्ट कूडा एमी उंडदु 30-40 रूपीस मात्रमे उंटुंदि ओक बोटिल की చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ కింద కడిగిన తర్వాత నేను టైల్స్ అలాగే వాటర్ ట్యాప్స్ క్లీన్ చేస్తున్నాను ముందే పైన క్లీన్ చేస్తే పైన వాటర్ పోసిన తర్వాత ఆ వాటర్ కిందకి వస్తాయి కదా మనం తయారు చేసి వేసుకున్న లిక్విడ్ మొత్తం పోతుంది అప్పుడు సరిగా క్లీన్ అవదు అందుకని ముందు బాత్రూమ్ కింది భాగం క్లీన్ చేసుకొని ఆ తర్వాత టైల్స్ క్లీన్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ రిజల్ట్ లైవ్ లో తెలుస్తుంది ఇంతకు ముందు ఎంత మురికిగా ఉంది బాత్రూమ్ ఇప్పుడు ఎంత తెల్లగా ఉందో చూడండి प्लीज़ फ्रेंड्स वीडियो नचते लाइक तप्पकुंडा फ्रेंड्स एंड फैमिली मेंबर्स की वीडियो ने शेयर चेयंडी फ्रेंड्स।